మావా ఓ యాదగిరిమావా పోతాడుకలు ఖరాబ్ అయిపోతది ఏం పనిలేదా మీకు పొద్దుగాల ఓతరు పొద్దునూకి ఎంకొస్తారు తాళ్ళలకు ఓవుడు తాగుడు ఇదే పని పనాయిగా మీకు ఏ కాత ఎప్పుడు నీళ్లు నిమ్మలం తాగాలే కళ్ళు కమ్మగున్నప్పుడు తాగాలే నీకే మేరకయిత ఈ కోటిగాడు సల్లగుండా రోజొచ్చి నా మొగనికి కళ్ళు దాపి చీ నా సంసారాన్ని ఆగం చేస్తున్నాడు చెప్తా వస్తున్నావా ఎందుకత్తా ఏడుస్తున్నావు ఏం లేదులే అల్లుడు ఏ హేత చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చెప్తావా లేదా నువ్వు రోజు మామను తాళ్ళకు రా కళ్ళు తాగు అని సతాయిస్తున్నవట కదా అల్లుడు నేనా నీకు బుద్ధి చెప్పుదామని మిరపతొక్కు నూరమన్నాడు అల్లుడు ఎందుకో మిరపతొక్కు వెట్టి రోకల్ బండి ఎక్కిస్తాడట నీకు మామా అల్లుడు అరే నీ సోపత్ అల్లుడ అంట అల్లుడు ఏమే ఏమైంది తిట్టుకుంటూ అలిగిపోతాడు ఏమన్నా అన్న హోజంది నేనేమన్నా మిరప తొక్కు ఏమన్నాడు రోకల్ బాండి ఏమన్నాడు నేను ఇవన్న పోవన్నా గదానికి అలిగి ఉరుకుతూనే ఉన్నాడుగా ఎవ్వా అడేమడిగ ఇంత మిరప తొక్కు ఆ రోకల్ బండో

మాల్లు మీ ఊరి చిన్నట్టే కనబడ దాని ఇదే ఇందా కళ్ళు కాపడూ చూసానే ఆ అల్లుడు ఆ నవ్ నిడిచేసి తాగుతున్నావా అన్నా ఆ చోటనే అల్లుడు నేను కల్లు తాగింది ఆ చోటనే గింతింత కార బుక్కింది ఆ చోటనే ఇంత తుక్కు నాకింది ఆగుతున్న అక్కడ సేసాలు సీసాలు లేపుతున్నాడు మీల్లా అల్లుడాడు నీ అక్క గోషుల శనివెట్టుకొని పెట్టుకొని పోయిన ఈ యాదగిరి మామగారు ఉదయట్లేడు కదని ఎక్కడి పరిశాన వచ్చింది పరిశానుల మనవాడ అలుడో ఇంత తుక్కన్నావు ఏడుకోండి ఏడుకోండ్రేడు ఏ సొరికి చూడండ్రా అలుడో